డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం మంకినవారిపల్లిలో తెలంగాణ హైకోర్టు జస్టిస్ అమర్నాథ్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. సభలో ప్రకాశం ఎస్పీ మల్లికా కర్గ్, హైదరాబాద్ నిమ్స్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ బి రవికుమార్ పాల్గొన్నారు. మనము ఈరోజు బలహీనులము, బడుగు వర్గాలు అని చెప్పుకోవడానికి ఇక మీదట ఆ మాటకి స్వస్తి చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంతటి మనిషి కళ్ళ ముందు కనపడుతున్నాడు, ఆయన విగ్రహం ఉంది, ఆయన లేకున్నా ఆయన ఆశయాలు ఉన్నాయి. ఆయన చెప్పిన ఆశయము బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలి, సమాజంలో వాళ్ళకు ఒక గుర్తింపు ఇవ్వాలి. ఆ గుర్తింపు ఏ రకంగా మనం తీసుకొచ్చుకోవచ్చు ఆలోచన చేయండి. ఆ బాటలో అడుగులు ముందుకొయ్యండి. ఈ రోజు కాకపోతే రేపు, రేపు లేకపోతే ఎల్లుండి, ఇంకా ఎన్ని తరాలుగా నేను తక్కువ జాతను, బలహీనను, బడుగు వర్గాలకు అని చెప్పి చెప్పుకుంటూ తిరుగుదాం? ఎక్కడో చోట ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి కదా. మరి ఆ దిశనే ఎందుకు ఆలోచించకూడదు? సాధారణంగా మనం వేరే వేరే కుల మతాలకు చూస్తుంటే మనకు అనిపిస్తుంటే, చూసినావా ఆ కులం వాళ్ళు ఒకరికొకరు ఎట్లా సపోర్ట్ చేసుకుంటున్నారు, పైకి తీసుకొస్తున్నారు అని చెప్పి ఒక అలవాటు ప్రకారం ఒక నానుడి ఉంది. ఆల్ రైట్, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయనకు సంబంధించిన ఓ నలుగురిని పైకి తీసుకొస్తున్నాడు అని అంటే ఆయన చుట్టూ ఉన్న నలుగురు సంతోషంగా ఉంటున్నారు. వెరీ గుడ్. మరి అదే ప్రకారంగా మనం మన చుట్టూ ఉన్న సమాజంలో మనకు తెలిసిన మన కిత్ అండ్ కిన్, మన చుట్టూ ఉన్న మన ఫ్రెండ్స్, పిల్లలు, మనకు ఎవరిని మనం హెల్ప్ చేయగలిగితే వాళ్ళకి మన వంతు హెల్ప్ మనం చేసుకుంటూ పోతే, వాళ్ళను పైకి తీసుకొస్తూ ఉంటే మన చుట్టూ కూడా ఒక పచ్చటి వాతావరణం, ఒక ఆనందం, సంతోషం కనిపిస్తూ ఉంటుంది. ఎవరు బాధతోటి ఉండరు. ఎంత హెల్ప్ చేయగలిగితే బాగుంటుంది, నీకు చేతనైనంత చెయ్యి. లేనోడుకు ఓ పూట ఓ ముద్ద అన్నం పెట్టు. ఎవరు వెళ్తున్నారు దారిలో, బ్రదర్ రండి నేను కూడా అటే వెళ్తున్నాను, డ్రాప్ చేసుకుంటూ పోతాను. ఒక కన్సర్న్ కనిపించని దేవుడి కోసం ప్రార్థనలు చేసే కంటే పక్కకున్న మనిషిని ఎందుకు ప్రేమించకూడదు? ఒక సెకండ్ ఆలోచించండి. 1936 లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్లో స్పెషలైజ్డ్ ఎకనామిక్స్ ఫైనాన్షియల్ థియరీస్ మీద అప్పట్లోనే 1930s ఆయన మహా చదువులు. అంటే పావర్టీ అన్నది అడ్డం రాకుండా ఎంత కష్టపడి పైకెళ్ళి ఎన్ని దేశాలకు వెళ్ళి చదువుకున్నాడో అన్నది ఒక మెసేజ్ ఆయన లైఫ్లో. ఆ పావర్టీలో ఉన్నా నేను, మా నాన్న అయింది ఒక హెడ్ కానిస్టేబుల్, నాకు అంత చదువులు ఎక్కడ వస్తుంది అన్న ఒక స్టెప్ వెనక వేయకుండా ఎంతో ముందుకెళ్ళి పోరాడి, పరిస్థితులతో పోరాడి ముందుకెళ్ళి ఎంతో పై చదువులు చదువుకొని ఎంతో నాలెడ్జ్ సంపాదించి మళ్ళా ఒక పొలిటికల్ పార్టీ పెట్టి తర్వాత ఆయన కష్టపడిన చూస్తూ చెప్పుకుంటూ పోతుంటే మధ్యలో భార్య చనిపోతుంది అనారోగ్యంతో. ఎన్నో కష్టాలు, ఆ కష్టాలు చెప్పుకుంటూ అంటే ఇంకా తిరుగులేదు. అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ మినిస్టర్, మనకు లా మినిస్టర్ ఫర్ ది కంట్రీ. అప్పుడు డ్రాఫ్టింగ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసినప్పుడు సార్ దాంట్లో వన్ ఆఫ్ ది మెంబర్స్ కావడం, కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడినప్పుడు ఇంకా చెప్పాలంటే కాన్స్టిట్యూషన్ నుంచి డ్రాఫ్టింగ్ కమిటీలు ఏం చేశారు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం యూనిఫామ్ సివిల్ కోడ్ అని అప్పట్లోనే చెప్పారు. స్పెషల్ స్టేటస్ ఫర్ జమ్మూ కాశ్మీర్ వద్దు, హీ అపోజ్డ్ ఆర్టికల్ 370 అప్పుడే అపోజ్ చేశారు, ఇప్పుడు మళ్ళీ తీశారు మనం. సో అంత మహోన్నత వ్యక్తి, అంత గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తి ఆయన ఆశయాలని అప్పట్లో, ఇప్పుడు చనిపోయింది 1956 ఆయన, 1947-48 ఆయన ఆలోచనలు అప్పట్లో పీక్లో ఉన్నాయి. సో దాంట్లో కొన్నైనా కానీ మనము అవలంబించుకొని సోషల్ రైట్స్కి ఎంత పోరాడారు. ఆయన రాసిన బుక్స్ చూస్తే, అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ బుక్స్ చూస్తే ఇంత అంతగా మెసేజెస్ ఉండేది దాంట్లో. నో ప్యూన్ నో వాటర్, ప్యూన్ లేకపోతే వాటర్ లేదు. ఆయన చదువుకునే టైంలో ఆయన కష్టాల గురించి చెప్పాలంటే ఒకటి ఇదొకటి ఆయన రాసిందో, నో ప్యూన్ నో వాటర్ ఆయన రాశారు. అంటే ప్యూన్ వస్తేనే వాటర్ పోస్తేనే తాగాలి, డైరెక్ట్ తీసుకొని తాగడానికి లేదు. అటువంటి బుక్స్ ఆయన రాసి ఆయన కోట్ చేసినారు దాంట్లో. సో ఈ కష్టాలని చూస్తుంటే మనకున్న కష్టాలు ఒక లెక్కనే కాదు. సో ఇవన్నీ దిగమింగుకొని ఎంత పైకి ఎదిగి దేశానికి ఒక లా మినిస్టర్ అయ్యి కాన్స్టిట్యూషన్నే మనకు రాసి ఇచ్చారంటే అంత మహోన్నత వ్యక్తి. ఆ యొక్క వ్యక్తిని ఈరోజు స్టాచ్యూ మన గ్రామంలో ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎస్ఆర్ఐటీ ఫస్ట్ ప్రైజ్ దోస్తు జి లేక శ్రీ, మొదటి ప్రైజ్ వచ్చినటువంటి విద్యార్థినికి పెన్ను కూడా బహుకరించుకున్నారు. సెకండ్ ప్రైజ్ దోస్తు చింతా సాత్విక్ నిమిషి,